వెల్కమ్ టు రియానైన్ టీవీ, నేను సౌందర్య. నగర పంచాయతీ వద్దు, గ్రామ పంచాయతీ ముద్దు అంటున్న దుంపలపల్లి గ్రామస్తులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నగర పంచాయతీలోని దుంపలపల్లి గ్రామంలో ప్రజలు నగర పంచాయతీ వద్దని, గ్రామ పంచాయతీ కావాలని దుబ్బాక బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నగర పంచాయతీ రద్దు చేసే వరకు ఎంత పోరాటం చేయడానికైనా సిద్ధమని తెలిపారు. ఈ సందర్భంగా బిజ్జా సత్తయ్య మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి నగర పంచాయతీ రద్దు చేస్తానని చెప్పి ఇప్పుడు తప్పించుకు తిరుగుతూ ఇచ్చిన వాగ్దానం తప్పి మా గ్రామానికి రావడానికి భయపడుతున్నారని తెలిపారు. బలవంతపూర్ను గ్రామ పంచాయతీగా ఉంచి దుంపలపల్లిని నగర పంచాయతీగా చేయడం సిగ్గుచేటు అని తెలిపారు. దుంపలపల్లి ప్రజలు ఎమ్మెల్యే పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఇంటి ముఖం పెట్టేలా చేస్తామని దుంపలపల్లి ప్రజల గొంతుకగా చెబుతున్నానని తెలిపారు. దుంపలపల్లి గ్రామంలో ఉన్న ఏ సమస్య చెప్పినా ఒక్క అధికారి, నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా స్పందించడం లేదని, ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలో ఉన్న పట్టించుకునే నాదుడే లేడని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామము, కంప్లీట్ గా వ్యవసాయ కూలీలు కాబట్టి మా గ్రామంలో ఫ్యాక్టరీలు గాని, ఉద్యోగస్తులు గాని, మరి ఎలాంటి బిజినెస్ గాని, ఎలాంటి వనరు లేని గ్రామము. వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేసుకుని బతుకుతారు కాబట్టి మున్సిపాలిటీ అనేది ఎక్కడ ఉండాలి? మున్సిపాలిటీ అనేది పట్టణాలలో ఉండాలి. పట్టణం అనేది దుబ్బాక కొంతో గొప్ప, కానీ మా గ్రామం వచ్చేసి పూర్తిగా గ్రామీణ ప్రాంతం. దుంపలపల్లె, దుంపలపల్లె అంటే ఆ పూటకు కడుపు నిండాలి అంటే కూలీ చేసుకుని బతకాలి. కూలీ చేసుకుంటే ఆ కూలీ ఎవరికైతే పోతాడో ఆయన దగ్గరనే సరిగ్గా పైసలు ఉండవు, ఈమెకి ఇచ్చేసరికి నెల అవుతుంది. మరి మొన్న నల్లా బిల్లు, నల్లా బిల్లు కట్టాలంటే ఒక ఆయన నల్ల కావాలంటే ఆయన నల్ల అడిగితే 600 రూపాయలు అడిగిరట. 600 రూపాయలతోటి నల్లా తీసుకొని మరి ఈ ఖాళీ భూములకు, ఇంటెనగా ఉన్న ఖాళీ స్థలాలకు మరి టెక్సీలు కట్టాలంటే ఈ గ్రామీణ ప్రాంతం వాళ్ల దగ్గర రూపాయి లేని పరిస్థితి. కాబట్టి మేము ఈ విన్నపము గవర్నమెంట్ కు చెప్పాలని చెప్పేసి మేము ఈ సందేశం, మా గ్రామం సందేశం పోవాలని మేము వచ్చినాము. మేము ఇప్పుడే తొందరగా వెళ్ళిపోతాం. పోలీస్ అన్నలకు నా నమస్కారం. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు, అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774 9246567910.